మీ వైపు నుంచి ఒక ప్రయత్నం జరుగుతోంది ఆ ప్రయత్నంలో భాగంగా ఖమ్మంలో ఒక మీటింగ్ జరిగింది బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఒక చేరికల కమిటీ వచ్చి చర్చించింది ఏం చర్చించారు సార్ మేము ఒకటే చెప్పిన ఈ ప్రభుత్వం విఫలమైంది తెలంగాణ ఆశలకు అమరుల త్యాగాలకు అనుగుణంగా నడుస్తలేదు కాబట్టి ఈ ప్రభుత్వము పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది విలువలు కోల్పోయింది దాన్ని ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పాటు కావాలి ఎట్లా ఏర్పాటు కావాలా అనేది చర్చ అవుతుంది అనేది అల్టిమేట్గా అల్టిమేట్గా వ్యక్తులే ప్రధాన ఇక్కడ బీజేపీలో చేరుతారు చేరడానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి వాళ్ళు వచ్చారు అటువంటి ఆఫర్ మీద మీ రియాక్షన్ ఏమొచ్చింది సార్ వాళ్ళ ఆఫర్ ఆ వాళ్ళు పార్టీలో చేరమని అడిగింది వాస్తవం మేము చెప్పేది మేము చెప్పినాము పార్టీలో ఈ పార్టీలో ఆ పార్టీలో చేరడం ముఖ్యం కాదు మీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజల ప్రజలలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేక భావం ఉంది ఏర్పడ్డది ఈ వ్యతిరేక ఓటు అవుతుందో చీలొద్దు మీరే సన్మానం చెప్పండి ఓవైపున బీఆర్ఎస్ ఓవైపున కాంగ్రెస్ ఓపిన బీజేపీ ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది ఏది సాధ్యమవుతుంది సాధ్యం కావాలంటే సాధ్యం కావాలంటే అందరు కలిసి నిర్ణయం తీసుకోవాలి సాధ్యమవుతుందా సార్ బీజేపీ కాంగ్రెస్లను ఒక కూటమిలోకి తీసుకురావడం సాధ్యమవుతుందా నేను బీజేపీని కాంగ్రెస్ని ఓ కూటమిని ఎంటలేనే ఏదో పార్టీ బలహీనం కావాలా ఏదో ఒక పార్టీ బలహీనం కావాలా పార్టీలు ఒప్పుకుంటే దానికి ఏదో ఒక పార్టీ బలహీనం కావాలి అంటే బలహీనం చేయాలి బలహీనం చేయాలి బలహీనం కావాలి బలహీనం చేయాలంటే నిర్ణయాలు తీసుకోవాల్సిన ఎవరు వ్యక్తుల నిర్ణయం తీసుకోవాలి సరే ఈటెల రాయందర్ మిమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానించారు మీరు ఈటెల రాయందర్ని వేరే పార్టీలోకి ఆహ్వానించారా వేరే పార్టీ వేరే పార్టీ ఎందుకంటే ఒక పార్టీని బలహీనం చేయమంటున్నారు కదా వేరే పార్టీ వేసలేదే ఇప్పటిదాకా అది అందుకే అంటున్నా ఆలోచన అనేది మొదలు పెట్టడం జరిగింది అది ఎక్కడ దాకపోతే ఏం జరుగుతుంది అనేది ఆ ప్రయత్నం అనేది జరగాల ఒక కొత్త పార్టీ ఎలక్షన్ ఇంకా ఏడు మాసాలు ఉందండి ఇంకా ఐదు నెలల్లో నోటిఫికేషన్ రాబోతుంది సార్ ఐదు నెలల ఈ రోజు మనం మేలో ఉన్నాము ఎలక్షన్ అక్టోబర్ లో నోటిఫికేషన్ రాబోతుంది ఎలక్షన్ డిసెంబర్ నవంబర్ ఎండిగా డిసెంబర్ నవంబర్ లో ఎలక్షన్ అవుతాయి అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తుంది నవంబర్ లో కూడా సెవెన్ మంత్స్ ఉంది కదా మనం ఏ విధంగా చూసుకున్నా మే నుంచి మనం అక్టోబర్ అక్టోబర్ వెళ్తే ఐదు ఆరు నెలల్లో మీకు నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది సార్ సో డెఫినెట్ గా నామినేషన్లు పరువు అంతా ఉంటది ఓవరాల్ గా ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ టైమ్ రైట్ సెవెన్ మంత్స్ అనుకుందాం సార్ మీరు చెప్పినట్టు కానివ్వండి ఇంకో నెల టైం పట్టని ఇంకో నెల టైం పట్టని తొందరే ఉన్నది ఒక కొత్త కొత్త పార్టీ షేప్ తీసుకుంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది అటువంటి ఆప్షన్ ఏమైనా ఉందా కొత్త పార్టీ అనే మాట కూడా నేను అటువంటి చర్చ బయట ఉంది మీరు అనలేదు కానీ బయట చర్చ బయట చర్చ చాలా ఉంటాయి నా గురించి కూడా ఎన్నో సార్లు చాలా టీవీలో చాలా పేరులో అగో ఇప్పుడు పోతు రేపు బీజేపీ ఉండి కాంగ్రెస్ పోతుండు రకరకాలు జరిగినాయి అవన్నీ ఊహంగా ఊహించుకొని రాస్తా రాస్తూ ఉన్నారు ఊహించుకొని చేస్తూ ఉన్నారు సో మా లక్ష్యం ఒకటి ఈ ప్రభుత్వం పరిపాలించే నైతికత కోల్పోయింది అన్ని రంగాలలో మీరు ఎంత గొప్ప మాట అని ఎన్ని చెప్పినా దాని లోపల ఎంత లోతుందో మాకు తెలుసు ఎటువంటి షేప్ ఉండబోతుంది సార్ ముఖ్యంగా మీరు ఒక ఐడియాలజీ ఎంత సీనియర్ పొలిటీషన్ సీజన్ పొలిటీషియన్ చాలా రాజకీయాలను ఎత్తుపల్లలను చూశారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఓట్లు చీలకూడదు అనేటువంటి ఒక పెద్ద పాయింట్ని మీరు చెప్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ ఓడించాలంటే ఎటువంటి ఆప్షన్ ఉండబోతుంది సార్ అది ఒక కూటమిలాగా ఉండబోతుందా లేకుంటే ఒక పార్టీ వేదికగా అయితే బెటర్ అనుకుంటున్నారా మీ దగ్గర ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి దానికి వ్యతిరేక ఓటు చీరదు డైరెక్ట్ ఫైట్ ఉండాలా డైరెక్ట్ ఫైట్ అంటే ఇప్పుడు ఈ రోజు మూడు పార్టీలు ఉన్నాయి ఏదో పార్టీ అపోజిషన్ పార్టీ రెండు ఉన్నాయనుకోండి రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ ఏదో పార్టీ బలహీనం కావాలా బలహీనం పడాలా బలహీనం చేయాలి ఒకటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త కొత్త పార్టీ రావాలంటే రెండు పార్టీలు బలహీనం కావాల్సి వస్తుంది అటువంటి అంత ఈజీగా లేదు కదా అంత ఈజీ కాదు కదా మా లక్ష్యం ఒకటే సో ఆ లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం ఆ ప్రయత్నాలలో ఎంతవరకు అనేది ఎంతవరకు సీ బీజేపీ లాంటి ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ను బలహీనం చేయాలనుకుంటుంది కానీ బీఆర్ఎస్ కంటే వాళ్ళకు కాంగ్రెస్ ప్రధాన శత్రువు కదా అలాంటప్పుడు ఎందుకు బలహీనం అవుతారు వాళ్ళ ఆలోచనలు వాళ్ళే మా ఆలోచనలు మావి మా లక్ష్యం వేరు ఇటువంటి ఉద్యమం అయితే ఎక్కడ జరగలే కదా ప్రపంచంలో తెలంగాణ జేఏసీ లాంటిది ఏదైనా ఏర్పాటు చేయబోతుందా సార్ జేఏసీ లాంటిది ఏమైనా ఏర్పాటు చేయబోతుందా ఏం జరుగుతుంది వేటెన్సీ ఇట్ ఇస్ టూ అర్లీ టూ ఇయర్లీ ఒక ఆప్షన్ ఉంది ముఖ్యంగా కొంతమంది ఇరవై ముప్పై మంది కీలకమైనటువంటి నాయకులు పోటీ చేస్తారు వాళ్ళు ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటారు జాతీయ పార్టీతో అనేటువంటి ఒక చర్చ ఉంది ఇటువంటిది కూడా ఆప్షన్ ఉందా సార్ ఏదైనా ఉండొచ్చు ఇట్స్ టూ ఇర్లీ నాకైతే నేను అందులో అంటే ఆ ఇది సరే నేను ఎక్కువ మిమ్మల్ని ఆ లైన్లో అయితే ఆలోచన చేయలేదు